తెలుగు రాష్ట్రాల పరంగా వచ్చినట్లయితే కే చంద్రశేఖర్ రావు గారిది మరియు చంద్రబాబు నాయుడు గారిది ఇద్దరిది కూడా కర్కాటక రాశి. ప్రస్తుతం రాహు వ్యయంలో ఉన్నాడు. 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏవైనా జరగవచ్చు. అంటే ఒక మిథ్య, ఒక సడన్ వైబ్రేషన్ అనేటువంటిది, ఒక సడన్ బ్రేక్ అనేటువంటిది ఈ రాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి వారికి చంద్రబాబు నాయుడు అయితేనేమి, కేసీఆర్ గారు అయితేనేమి, ఒక సడన్ చేంజ్, పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, ఒక సడన్ చేంజ్ అనేటువంటిది కనిపించే అవకాశం ఉంది. కారణం 12వ ఇంట్లో రాహు ఉండడం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆయన జాతకరీత్యా ప్రచారానికి ఒక 24 గంటల ముందుగా జగన్మోహన్ రెడ్డి జాతకంలో శని మహర్దశ, 2000 సంవత్సరంలో ఎంటర్ అయినటువంటి శని ఈ నెల 8వ తేదీతో అయిపోతూ బుధ మహర్దశ ప్రారంభం అవుతూ ఉంది. సో బుధ మహర్దశ అనేటువంటిది ఆయనకు 2000 సంవత్సరం నుండి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో 19 సంవత్సరాల పాటు ఉన్నటువంటి శని రేపటితో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.